హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా నమస్కారం. వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను. ఈరోజు కొంతమంది కలవడానికి అయితే వెళ్ళారు కదా, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పారు ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంతేకాకుండా మీరేంటంటే అన్ని వాట్సాప్ గ్రూప్లో కూడా మన యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అలాగైతే చూడండి ఫ్రెండ్స్, వెళ్ళి కలవడం అయితే మొత్తం మనకేంటంటే ఈరోజు నలుగురు కలవడం అయితే జరిగిందనమాట. అయితే మనం మార్నింగ్ చెప్పుకున్నాం, ఇలా పాస్ తీసుకున్నారు ఆర్ సత్యం గారు అని చెప్పి పాస్ తీసుకున్నారు B5 అని చెప్పి మనం అయితే చెప్పుకున్నాం కదా మార్నింగ్ వాళ్ళు. ఈరోజు వెళ్ళంగానే కొంచెం 10:30 ఆ టైంలో వెళ్ళంగానే కొంచెం త్వరగానే దొరికిందంట. ఓకే, త్వరగానే కొంచెం మాట్లాడడానికి అయితే అనుమతి అయితే దొరికింది అని అయితే అన్నారనమాట. అలాగైతే నేను కూడా ఈ సత్యం గారికి ఏంటంటే ఫోన్ చేసి కనుక్కున్నా, ఏంటి వాటుడు వాట్ నటుడు మొత్తం అంతా కూడా కనుక్కున్నాను. అలాగైతే వెళ్ళినటువంటి అభ్యర్థులు ఏంటంటే సురేష్ కుమార్ గారిని, ఈసీ గారిని కలవడం అయితే జరిగిందనమాట. అయితే మనకి వీళ్ళు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు వాయిదా వేయాలి, మనకేంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి అనడం అయితే జరిగింది. జరిగితే ఇప్పుడు వాళ్ళేమన్నారంటే మీరు అయితే మీ వైపుగా మేమైతే ఆలోచిస్తాము, మీరు మాత్రం ఏ విధమైనటువంటి రాజకీయాల జోలికి కూడా మీరు వెళ్ళొద్దు, మీరైతే శుభ్రంగా చదువుకోండి, మేమైతే మాత్రం మీకు అనుకూలంగానే మీ వైపుగా మేమేంటంటే ఆలోచించి మేమందరం కలిసి ఒక నిర్ణయం అనేది తీసుకుంటాము, మీరేమీ కూడా కంగారు పడొద్దు, మీరైతే మాత్రం ప్రజెంట్ అయితే చదువుకోండి అని అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకేంటంటే ఈసీకి సంబంధించి కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే మరి అధికారికంగా ప్రకటన అనేది అయితే రాలేదనమాట. ఓకే, అధికారికంగా ప్రకటన వస్తేనే మనం పరిగణలోకి తీసుకోవాలి, అధికారికంగా ప్రకటన రానంత వరకు కూడా మనం ఏమీ కూడా తీసుకోవడానికైతే లేదు. సో వేళ్ళు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో ఈరోజు వేళ్ళు పడినటువంటి కష్టానికి వెళ్ళినందుకు అక్కడ ఈసీకి సంబంధించినటువంటి అధికారులు వేళ్లతో స్పందించినటువంటి విధానం ఏంటంటే అది ఒక నిజంగా ఒక హర్షణీయమైనది, ఒక సంతోషించదగినటువంటి విషయంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పవలసినటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా సక్రమంగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పారంటే మీరు రాజకీయాల జోలికి అయితే వెళ్ళకండి, మీరైతే ప్రిపేర్ అవ్వండి, మీ వైపుగా మేము ఆలోచిస్తాము, మేము కలిసి చర్చించుకుని నిర్ణయం అనేది తీసుకుంటాము, మీరైతే కంగారు పడకండి అని అయితే చెప్పారంట. సో మరి ఇలా చెప్తే సరిపోతుంది కదా, కాకపోతే ఏంటంటే కాకపోతే ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా రావాలి, అఫీషియల్గా అయితే మనకి ఇంకా రాలేదు. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. ఓకే, మరి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలకి మరి సరిగ్గా న్యాయం జరుగుతుందా అని అయితే మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే అఫీషియల్ అప్డేట్ అనేది కాదు కాబట్టి, ఈ యొక్క అప్డేట్ అనేది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. సో దీన్ని ఏంటంటే మనం కొంతవరకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు, ఎవరైతే సత్యం గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాయిస్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఆ యొక్క వాయిస్ మెసేజ్ అనేది నేను మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను, వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, కొంతమంది ఎగ్జామ్ వాయిదా పడాలని కోరుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే వాయిదా పడకూడదు అని అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ వాయిదా పడకూడదు అని కోరుకునే వాళ్ళు కేవలం 20% మందే ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఎక్కువ శాతం మంది మాత్రం వాయిదా పడాలనే కోరుకుంటున్నారు. సో దీన్ని బట్టి మరి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది అయితే మాత్రం మనం ఎదురు చూడవలసింది. యాక్చువల్గా మనం అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడే మనం వీడియో చేసుకోవాలి, కాకపోతే ఇప్పుడు మళ్ళీ వీడియో ఎందుకు చేశానంటే మార్నింగ్ మీతో చెప్పాను ఇలా కలవడానికి వెళ్ళారు, ఈ టైంకి ఏ మాట అయింది కూడా మనకు తెలుస్తుంది అని అయితే చెప్పాను, అందుకనే నేను ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో విషయం ఏంటంటే ధార్మిక్ పబ్లికేషన్ వాళ్ళు ఏంటంటే డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు స్పీడ్గా ప్రిపేర్ అవ్వడానికి ఒక మెటీరియల్ అనేది తయారు చేశారు. మొత్తం మీకు ఏంటంటే 9400 బిట్స్తో ఈ మెటీరియల్ అనేది ఉంటుందన్నమాట. దీని నుంచి చాలా మటుకి టెట్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా దీని నుంచి వచ్చాయి. కావాల్సిన వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్స్కి అయితే మీరైతే సంప్రదించండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.